ఫ్రెండ్స్ ఈ వీడియో గమనిస్తే కూలర్ మోటార్ అతి సునాయాసంగా రిపేర్ అనేది చేసుకోవచ్చు స్విచ్లు కనెక్షన్లు అతి సునాయాసంగా ఇవ్వచ్చు మీకు అతి సింపుల్గా అవగాహన అయ్యే విధంగా ఈ వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు చూస్తున్నారు కదా ఈ కూలర్ మోటార్కి వచ్చేటప్పటికి నాలుగు వైర్లు ఉంటాయి అంటే నాలుగు వైర్లు ఒక రెడ్డు ఒక బ్లాకు రెడ్ బ్లాక్ వైటు బులుగు ఇలా నాలుగు వైర్లు రావటం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో ఏ విధంగా కనెక్షన్లు చేయాలి ఇక్కడ బులుగు వైరు కామన్ వైరు అంటే మీరు గమనించుకుంటే మీకు రెడ్ బ్లాక్ వైర్ అన్నిటికన్నా స్పీడ్ వైర్ అవుతుంది ఇక ఈ రెండు వైర్లు నీళ్ళ మోటార్ అనమాట అంటే కూలర్లో ఉండే మోటార్ వాటర్ మోటార్కి సంబంధించి రెండు వైర్లు ఒక ఫేస్ నోటర్లు కలిపితే రన్ అవుతుంది ఆస్టలేషన్ వైర్లు అనమాట ఈ రెండు అంటే ఒక ఫేస్ ఒక నోటర్లు కలిపినా రన్ అవుతాయి మరి కూలర్ వైర్కి అలా కాదు మనకి ఈ ఫేసు నోటర్లో మరి ఫేస్ నోటర్లు అయినప్పుడు ఏ విధంగా కనెక్షన్లు కలపాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు సపోజ్ నీళ్ళ మోటార్ కొన్న రెండు వైర్లో ఒక వైర్ ఫేస్కి ఒక వైర్ నోటర్లకి ఏ వైర్ కలిపి స్విచ్ చేసినప్పటికీ కూడా మోటర్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు మనం బల్పుకి కనుక రెండు వైర్లు ఉంటే ఒక ఫేస్ ఒక నోటర్లో ఎటు కలిపినా బొలుపు వెలుగుతుంది ఆ విధంగానే నీళ్ళ మోటరు కానీ కూలర్ మోటర్కి బులుగు వైరు మీరు సపోజ్ నోటర్లు కలుపుకున్నారు ఇక బ్లాక్ వైర్ ఒక స్పీడ్లో అన్నిటిక నై స్పీడ్ బ్లాక్ వైర్ అనమాట తర్వాత ఇక మీకు వైట్ రెడ్ వైట్ మీకు మీడియం రెడ్డు ఒక స్పీడు అలాగనమాట మీకు లెక్క అంటే మూడు మూడు స్పీడ్లుగా ఉపయోగపడతాయి మరి అలాంటి సందర్భాల్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫేసు నోటర్లు ఎర్త్ మెయిన్స్ వేర్లు తీసుకున్నాం మరి మీరు ఇక్కడ స్విచ్లు పని చేయట్లేదు అనుకుందాం అలాంటప్పుడు కనెక్షన్లు ఇచ్చి చూడొచ్చు ఈ స్విచ్లు ఒకవేళ కనెక్షన్లు కొత్తవి వేయాలనుకుంటే వేసినప్పటికీ కూడా మీరు కనెక్షన్ చేయాల్సి వస్తే మాములు స్విచ్లకు ఏ విధంగా ఫేస్ లూపింగ్ ఉంటుందో ఆ విధంగా లూపింగ్ ఉంటుంది అనమాట స్విచ్ స్విచ్కి ఇలా లూపింగ్ ఉంటుంది అంటే నోటర్లు ఆల్రెడీ మోటర్లకు డైరెక్ట్ ఇచ్చేసాం కాబట్టి లూపింగ్ ఉంటుంది లూపింగ్ ఉన్నప్పుడు ఇక్కడ మూడు మూడు స్పీడ్లకు ఉపయోగపడే విధంగా అనమాట అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్విచ్ల్లో మూడు మూడు స్పీడ్లుగా ఉపయోగపడే విధంగా ఇక్కడ కొద్ది కొద్ది వైర్ మొక్కల నుంచి కట్ చేసాం మీకు అర్థం అవడం కోసం ఆ విధంగా కనెక్షన్ చేసుకుంటే మూడు స్పీడ్లుగా ఉపయోగపడుతుంది ఈ కామన్ వైర్ వచ్చేటప్పటికి మీరు ఫేస్ కలుపుకుంటారు నోటర్లు కలుపుకుంటారు దేనికి ఒకదానికి కలుపుకుంటే మీకు ఆన్ అవుతుంది ఇప్పుడు బోల్పుకి రెండు వైర్లు ఉన్నప్పుడు ఒక వైర్ ఫేస్కి ఒక వైర్ నోటలకి ఎలా కలుపుతారు అలాగే మీరు బులుగు వైర్ కూడా ఫేస్కో నోటలకి ఒకదానికి కలుపుకోవాలి మిగతా ఉన్న మూడు వైర్లలో ఒక వైర్ కలుపుకున్న మోటార్ రన్ అవుతుంది స్విచ్కి ఇచ్చేటప్పుడు మూడు స్పీడ్లు కావాలనుకుంటే ఆ విధంగా ఇచ్చుకోవచ్చు మీది ఏ కంపెనీ కూలర్ అయినప్పటికీ కూడా అది ఇందాక మీరు చూసారు స్టార్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక మామూలు కంపెనీ కూలర్ అంటే ఒక మీడియం కంపెనీ అయినప్పటికీ ఏ కంపెనీ అయినప్పటికీ అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే అర్థమయ్యే రీతిలోనే ఒకేలాగా ఉంటాయి అన్నమాట అంటే స్విచ్లు మోడల్ మారినప్పటికీ కూడా గమనిస్తే వైర్లు ఇక్కడ చూస్తున్నారు మనకి ఉన్న వైర్లు సేమ్ అక్కడ ఉన్నట్టు ఒక బులుగు వైరు ఒక రెడ్ బ్లాక్ వైట్ అంటే రెడ్ బ్లాక్ వైటు బులుగు ఇలా ఉన్నప్పుడు బులుగు వైర్ మాత్రం కామన్ వైర్ దానికి ఫేస్ నోటర్లు ఏదో ఒకటే ఉండాలి అలాగని చెప్పి మిగతా ఉన్న వైర్లు దేనికి దానికి నోటర్లు ఇచ్చి మిగతా ఫేస్ ఇస్తే షార్ట్ అవుతుంది మోటార్ ఫెయిల్ అవుతుంది ఎట్టబడితే అట్ట ఇవ్వకూడదు అనమాట అంటే బులుగు వైరు ఇక్కడ నీళ్ళ మోటార్కి ఎలా రెండు వైర్లు ఉన్నాయో ఒక ఫేసు ఒక నోటర్లు దేనికి ఇచ్చినా నీళ్ళ మోటార్ రన్ అయిపోతుంది కూలర్ మోటార్కి మాత్రం బులుగు వైర్ సపోజ్ నోటర్ కలుపుకుంటే మిగతా వైర్లో దేనికో దానికి టచ్ చేస్తే ఒక స్పీడ్లో తిరగటం జరుగుతుంది స్విచ్ చేసుకున్నప్పుడైనా అంతే మీకు ఇక మీకు గమనిస్తే ఒకవేళ ఏ వైరు వర్క్ చేయట్లేదు అని మీకు డౌట్గా ఉండి కూలర్ మోటార్ పని చేయకపోతే ఇప్పుడు సపోజ్ బులుగు వైర్ నూటర్లు కలిపాం ఈ మూడిట్లో మూడు స్పీడ్లు టచ్ చేస్తే ఒక్కో స్పీడ్లో తిరిగినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కంప్లైంట్ ఉన్న శాం ఇంకో స్పీడ్లో తిరిగే అవకాశం ఉంటుంది అప్పుడు చూడొచ్చు మీరు అంటే బ్లాక్ వైర్ ఐ స్పీడ్ అయినప్పటికీ కూడా ఏ స్పీడ్లు తిరగట్లా అంటే కూలర్ మోటార్ కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు మనం ఓడదీసి చూడవచ్చు కూలర్ మోటార్లో వచ్చిన కంప్లైంట్ ఏంది ఎందుకు రన్ అవట్లేదు వైనింగ్ టెస్ట్ చేసుకోవచ్చు కంప్లైంట్లన్నీ కూడా టెస్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఇంకా కాస్త క్లారిటీగా అవగాహన అయ్యే విధంగా డ్రాయింగ్ రూపంలో కూడా చూపిస్తాను కాస్త క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే రీతిలో కూలర్ మోటార్కు సంబంధించి అతి సునాయాసంగా అర్థమయ్యే రీతిలో ఇది బులుగు వైరు రెడ్ వైరు వైట్ వైరు బ్లాక్ వైరు ఇక్కడ మీరు గమనిస్తే ఇవి కూలర్ మోటార్లో నుంచి వచ్చిన వైర్లు అనుకున్నాం తర్వాత నీళ్ళ మోటర్కు ఈ విధంగా రెండు వైర్లు ఉంటాయి ఆ రెండు వైర్లలో తర్వాత వచ్చేదానికి ఆసిలేషను అంటే అటు ఇటు తిరిగే ఉంటుంది కదా ఆప్షన్ దానికి సంబంధించి రెండు వైర్లు ఉంటాయి మోటార్కి ఇది నీళ్ళ మోటార్కు రెండు వైర్లు ఆసిలేషన్ మోటార్కి అటు ఇటు తిరిగే మోటార్కి రెండు వైర్లు ఇవి కూలర్ మోటార్కు ఉన్న వైర్లు ఈ వైర్లలో మనకి కనెక్షన్లు మీరు చేసుకోవాల్సి వచ్చేటప్పటికి ఇవి సపోజు ప్లెగ్ అనుకుందాం ఇది ప్లెగ్ ఈ ప్లెగ్ నుంచి మనకి మూడు వైర్లు వచ్చినాయి కూలర్కి ప్లగ్ అంటే సాకెట్లో గుచ్చాం ప్లగ్ అనమాట అంటే త్రిపిన్ టాప్ అంటారు ఇలా మూడు వైర్లు ఉన్నప్పుడు ఒకటి ఎర్త్ వైరు ఒకటి ఫేస్ ఒకటి నోటర్లు ఈ మూడు వైర్లలో ఇప్పుడు ఈ కూలర్ మోటార్కి కనెక్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తే సరే స్విచ్లు ఉంటే స్విచ్లు కనెక్షన్ ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు డ్రాయింగ్ రూపంలో కొంత చెప్తే మీకు క్లారిటీగా అర్థమయ్యిద్ది అనే ఉద్దేశం ఇది చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనిస్తే ఇది సపోజ్ ఫేసు ఇది నోటర్లో ఇక్కడ మీరు ఈ రెడ్ వైటు బ్లాక్ ఈ బ్లాక్ వైర్ వచ్చేటప్పటికి అన్నిటికన్నా స్పీడ్ తిరుగుతుంది అనమాట వైట్ మీడియం రెడ్ లో లో స్పీడ్ అంటే మూడు స్పీడ్లకు సంబంధించిన వైర్లు అనమాట ఇక్కడ మీరు గమనిస్తే సపోజు బులుగు వైరు బులుగు వైరుకి ఇక్కడ నీళ్ళ మోటార్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం మనం ఇక్కడున్న కనెక్షన్ల నుంచి నోటర్ వైరు ఒకదానికి కామన్ ఇచ్చేస్తాం ఇదే నోటర్లు వైరు దీనికి మనకిది ఆశ్లేషన్కి సంబంధించి అటు ఇటు తిరిగే ఆప్షన్ ఉంటుంది దానికి సంబంధించిన మోటార్కి నోటర్లు ఇచ్చేసాం ఇదే నోటర్లు తీసుకెళ్ళి ఇదే నోటర్ల వైర్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం సపోజ్ మనకి దీనికి ఇచ్చేసాం అంటే అన్నిటికీ నోటర్లు పంపించేసాం అంటే ప్లగ్లోకి వచ్చా కానీ అన్నిటికీ ఇటు కూలర్ మోటార్కి నోటర్లు వెళ్ళింది నీళ్ల మోటార్కి వెళ్ళింది ఆ స్టేషన్ మోటార్కి కూడా వెళ్ళిపోయింది అంటే మూడింటికి నోటర్లు పంపించాం పంపించిన తర్వాత మరి వీటికి ఫేస్ ఇక్కడ ఫేస్ నుంచి తీసుకొని బ్లాక్ వైర్కి ఫేస్ ఇచ్చాం నీళ్ళ మోటార్కి ఫేస్ ఇచ్చాం దీన్నే తీసుకొని మళ్ళీ ఇక్కడ దీ మోటార్కు ఫేస్ ఇచ్చాం ఇప్పుడు ప్లగ్లోకి వచ్చా కానీ రన్ అయిపోతుంది ఈ మోటార్ రన్ అవుతుంది నీళ్ళ మోటార్ రన్ అవుతుంది కూలర్ మోటార్ రన్ అవుతుంది ఇలా రన్ అయితే వాడుకోవచ్చు ఈ ఎరుత్తు వైరు ఏడా కూలర్కి బాడీకి చుట్టూ ఉంటుంది అంటే ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది కదా మా మన ఫ్యాన్ మోటార్కి సంబంధించి ఫ్రేమ్ ఆ ఫ్రేమ్కి చుట్టూ ఉంటుంది వైరు ఇది అర్థమైపోయింది మీకు ఎర్త్ వైర్ గురించి ఈ ఉచ్చే ప్లెగ్లో పైన ఉంటుంది అనమాట త్రిపిన్ టాప్కి పైన ఉంటుంది ఎర్త్ వైర్ కనెక్షన్ అర్థమైపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బులుగు వైర్కి నోటర్లు ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే బులుగు వైర్కి నోటర్లు ఇచ్చాం అదే నోటర్లు ఎక్కడిచ్చాం నీళ్ళ మోటార్కి ఇచ్చాం దేనికి ఇచ్చాం ఫేస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చాం నీళ్ళ మోటార్కి ఇచ్చాం ప్లస్ ఆసోలేషన్కి ఇచ్చాం మరి ఇక్కడ ప్లెగ్లో గుచ్చినప్పుడు ఫేస్ ఇటు ఇటు వెళ్ళింది అనుకో ఫ్రెండ్స్ ఏమవుతుంది ఏమీ కాదు అయినా రన్ అవుతుంది అంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఫేస్ అయినా రావచ్చు అయినా రావచ్చు అలా కాకుండా మీరు పొరపాటున ఇక్కడ మూడు వైర్లో ఒక నోటర్లో ఒక ఫేసు సపోజ్ ఇక్కడ ఫేస్ వచ్చింది బులుగు వైర్కి నోటర్లు వచ్చింది రన్న ఇది ఎలా కాకుండా మీరు ఉన్న మూడు వైర్లలో ఈ కొంతమంది ఏమన్న ఈ బ్లాక్ వైర్ నూటర్ల ఎంటుందని చెప్పేసి ఈ రెడ్ వైర్ ఫేస్ ఎంటుందని ఈ బులుగు ఈ వైట్ పక్కన పెట్టేసి ఈ రెండు కలుపుకుంటే ఏమవుతుంది షార్ట్ అవుతుంది ఈ మూడు వైర్లలో ఒక నోటర్లు కలుపుకోకూడదు అంటే సపోజ్ మరి ఇక్కడ ఫేస్ వచ్చింది ఇక్కడ బుచ్చిన ప్లగ్లో మనకి ఫేస్ మారింది కదా అప్పుడు దీనికి ఫేస్ వచ్చింది ఏమీ కాదు కారణం ఏంటంటే సపోజు ఇక్కడ మనకి కూల్ నీళ్ళ వాటర్కి రెండు వైర్లు ఉన్నాయి ఎటు ఫేసు ఎటు నోటర్లు ఇచ్చినా మీకు మోటార్ నేల మోటార్ రన్ అవుతుంది అదేవిధంగా ఇటు ఫేసు ఇటు నోటర్లు వచ్చినా మోటార్ రన్ అవుతుంది అయితే ఈ రెండు మధ్యలో రాకూడదు ఫేసు నోటర్లు ఇట్ల మధ్యలో ఇటు 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 మధ్యలో అంటే ఇక్కడికి రావచ్చు అంటే ఇది కామన్ వైర్ బులుగు కామన్ వైర్ అంటే మనకి ఫేసు నోటర్లో ఏదో ఒకటే రావాలంటే సపోజ్ ఇక్కడ ప్లగ్ గుచ్చినప్పుడు మీకు మారి దీనికి రావచ్చు ఫేసు దీనికి నోటర్లు రావచ్చు నీళ్ళ మోటర్ కూడా ఇటు నోటర్లో చిటి ఫేస్ రావచ్చు ఇటు ఫేస్ అటు నోటర్లు రావచ్చు మారినప్పుడు కూడా ఈ మోటర్లు ఏమీ కావు సపోజ్ మీకు హాలర్ అనుకున్నాం సపోజ్ హోలర్లో రెండు వైర్లు ఉంటాయి ఎటు ఫేస్ ఎటు నోటర్లు వచ్చినా బోలి పెరుగుతుంది ఈ కూడా అలాగే తిరుగుతాయి ఈ కూడా అంతే మామూలు నీళ్ళ మోటార్లు అయినా ఆ విధంగానే తిరుగుతాయి మరి ఇక్కడ కూడా ఇటు ఫేసు ఇటు నోటర్లు వచ్చినా తిరుగుతాయి ఈ రెండు మధ్య స్పీడ్లు కాబట్టి మీరు పొరపాటున ఇక్కడికిక్కడే ఈ ఉన్న బ్లాక్ వైర్కి ఇక్కడ రెడ్ వైర్కి కలుపుకున్నారనుకో ఫేస్ నోటర్లు ఏదప్పుడు మోటరు షార్ట్ అయ్యింది అప్పుడు దీన్ని బట్టి మనమేమో అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు మారిన సపోజు ఇక్కడ ఫేస్ వచ్చి ఇక్కడ నోటర్లు వచ్చినా రన్ అయిపోతుంది ఫ్యాన్ మోటరు అంతే తప్పితే ఈ మధ్యలో మాత్రం మీరు ఫేస్ నోటర్లుగా ఇచ్చుకోకూడదు ఈ మూడు కూడా మూడు స్పీడ్లకు సంబంధించి ఇప్పుడు స్విచ్లు ఉపయోగం ఏంటంటే మనకి మీరు గమనించుకుంటే మనకి స్విచ్లు ఏంటంటే ఇలా కలెక్షన్లు ఇవ్వడానికి మీకు ఉంటాయి ఫ్యాన్ మోటార్ కనుక్కుందాం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది నేల మోటార్కి ఇలా మూడు ఉంటాయి అన్నమాట అంటే అటు అటు తిరిగి ఆశ్లేషన్ మోటార్కి అనుకుందాం సుమారుగా మీకు అవగాహన ఇస్తున్నాను ఈ విధంగానే ఉంటాయని కాదు ఇంచుమించుగా అంతే ఇక్కడ మీకు గమనిస్తే ఇప్పుడు సపోజు కూలర్ ఫ్యాన్కి వచ్చేటప్పటికి ఇలా మనం అనుకున్నట్టుగానే నాలుగు వైర్లు ఉంటాయి ఇక్కడ ఇది బులుగు వైరు రెడ్ వైరు వైట్ వైరు బ్లాక్ వైర్ అనుకుందాం ఈ గులుగు కామన్ వైరికి కలిపేసాం నోటర్లు అనుకుందాం ఇక ఈ మూడిటికి ఏంటంటే ఈ స్విచ్లకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే సపోజ్ మనకి ఇక్కడ ప్లెగ్లో ఎలా ఉన్నాయి ఈ మధ్యలో ఎరుతూ బాడీ సైడ్ కలిపి ఉంటుంది ఇది సపోజు నోటర్లు అనుకుందాం ఇది సపోజ్ ఫేస్ అనుకుందాం ఇది వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇట్లా లూపింగ్ ఇచ్చి ఉంటుంది ఇట్లా లూపింగ్ ఇచ్చి ఉంటుంది ఇలా లూపింగ్ ఇస్తే ఈ మూడు స్విచ్లకి కరెంట్ వచ్చేసింది మన స్విచ్ బోర్డులో స్విచ్కి స్విచ్కి లూపింగ్ ఎలా ఇస్తాము అలా లూపింగ్ ఇచ్చి ఉంటుంది ఇచ్చినప్పుడు మనకి మూడు స్పీడ్లు కావాలి కదా మీకు ఒకటి రెండు మూడు స్పీడ్లు కావాలి కదా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రెడ్ వైరు ఒకదానికి ఈ వైట్ వైరు ఒకదానికి బులుగు వైరు ఒకదానికి అంటే మూడు మూడు స్పీడ్లు అంటే ఇక్కడ తిప్పంగానే మీకు దేనికి పవర్ టచ్ అయితే ఆ స్పీడ్లో ఇక్కడ మోటార్ అనేది ఫ్యాన్ మోటార్ రన్ అవుతుంది దీనికి ఇట్ట ఫేస్ మాత్రం డైరెక్ట్గా లూపింగ్ ఇచ్చి ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది సపోజు ఇది కూలర్లో ఉన్న నీల మోటార్ అనుకుందాం నీల మోటార్కి సంబంధించి కూడా అంతే ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఇస్తారు ఇది మీకు తెప్పంగానే ఇక్కడ నుంచి పవర్ రెగ్యులేటర్ టైప్లో ఇస్తారు లేదంటే స్విచ్ టైప్ ఏదైనా కానీ ఆన్ చేయగానే ఇక్కడ టచ్ అయ్యి మీకు నీళ్ళ మోటార్ రన్ అవుతుంది ఇక్కడ ఆసిలేషన్ మోటార్ దీనికి ఫేస్ లూపింగ్ ఇచ్చింది కదా లూపింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా మనకి సపోజ్ ఇది ఆసిలేషన్ మోటర్ అనుకుందాం అటు ఇటు తిరిగి ఆసిలేషన్ మోటార్ రెండు వైర్లు ఉన్నాయి ఒక వైరు ఇక్కడ ఇచ్చేస్తారు టచ్ అవ్వగానే మోటార్ అని అవుతుంది మరి ఇటు నోటర్లు ఏం చేస్తారంటే ఈ ఉన్న నోటర్లే డైరెక్ట్గా దీనికి 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 ఇలా నోటర్లు ఇచ్చి ఉంటుంది మరి ఇచ్చున్నప్పుడు మోటార్ రన్ అవుతుంది అంటే ఇది టీ టాచ్లు వేసినా ఆపేసుకుంటారు నీళ్ళ మోటార్ వద్దనుకున్నారు ఆపేసుకుంటారు ఏ స్పీడ్ కాకుంటారో ఆ స్పీడ్లో పెట్టుకుంటారు అందువల్ల ఈ స్విచ్లు ఉపయోగించడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకొక విషయం ఏంటంటే మరి ఇక్కడ ప్లెగ్లో సపోజ్ ఇక్కడ నోటర్లు ఇవ్వాలన్నారు ఇటు నోటర్లు వచ్చింది ప్లగ్లో పొరపాటున ఇటు ఫేస్ వచ్చింది అయినా ఏమైంది ఈ విధంగా కలెక్షన్ చేసుకున్నప్పుడు ఫేస్ నోటర్లో ఏదో ఒకటే మనకి ఇక్కడ బులుగు వైరికి వెళ్తుంది కామన్ వైరికి ఫేస్ వెళ్తుంది లేదంటే నోటర్లు వెళ్తుంది ఏదో ఒకటే వెళ్తుంది అంటే ఇక్కడ మనకు లూపింగ్లో సపోజ్ ఫేస్ లూపింగ్ అయితే నోటర్లు లూపింగ్ అయి ఉంటుంది ఏదో ఒకటి వెళ్తుంది కాబట్టి తప్పకుండా పనిచేసింది కొంత మేరకు అవగాహన కల్పించారు ఇంచుమించుగా ఇక కోలార్ మోటార్లకు సంబంధించి ఇంచుమించుగా కలెక్షన్లు అనేది ఆల్రెడీ వీడియోలు చేశాను ఆ వీడియోలు కొద్ది కన్ఫ్యూజ్గా ఉన్నాయి అని మన కామెంట్లు రావటం వల్ల కొద్ది క్లారిటీగా వీడియో చేయటం జరిగింది ఈ వీడియోతో ఇక కోలార్ మోటార్లకు సంబంధించి ఇంచుమించుగా మన ఛానల్లో వీడియోలు ఉన్నట్టే ఇక గడ్డి ఎలా మార్చాలి దానికి సంబంధించి హనీ ప్యాడ్లు ఉపయోగించడం బెస్ట్ అనే దాని గురించి రానున్న రోజుల్లో కొద్దిగా వీడియోలు చేద్దాం ఇంచుమించుగా కూలర్ మోటార్కి సంబంధించి కూలర్ కనెక్షన్ గురించి చాలా వరకు అవగాహన కల్పించాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్